Hi friends, welcome to NSRE Creations. In the main blouse design, I will show you how to do it. August 5th, nunchi Aari online classes batch start out. Classes la join avaliyanna design print papers kavaliyanna screen paina kanipistunna number ki WhatsApp cheyandi. Use chese materials iron needles, 2 mm sugar beads, silk thread, rice shape lo unna pearls, thin zari thread and zari thread, 3 mm pearls. First, నేను మధ్యలో ఉన్న స్టెమ్స్ కి 2 mm షుగర్ బీడ్స్ ని స్టిచ్ చేస్తున్నాను. తర్వాత బార్డర్ లో కూడా 1 లైన్ 2 mm షుగర్ బీడ్స్ స్టిచ్ చేసుకొని ఇంకో లైన్ లో 3 mm పర్ల్స్ ని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఇంకో లైన్ 2 mm షుగర్ బీడ్స్ ని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టెమ్స్ కి డ్రాప్ షేప్ లాగా స్టిచ్ చేసుకున్నాం కదా, వాటిలో ఒక 2 mm షుగర్ బీడ్, ఒక రైస్ పర్ల్స్ ని ఈ విధంగా తీసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఒక 2 mm షుగర్ బీడ్, ఒక రైస్ పర్ల్. తర్వాత లీవ్స్ అన్నిటిని సిల్క్ థ్రెడ్ తో లోడ్ స్టిచ్ తో ఫిల్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను రాణి కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. మిగిలిన లీవ్స్ అన్ని ఇదే విధంగా రాణి కలర్ సిల్క్ థ్రెడ్ తో లోడ్ స్టిచ్ తో ఫిల్ చేసేసుకోవాలి. అన్ని లీవ్స్ ఫిల్ చేసేసుకున్న తర్వాత వీటన్నిటి చుట్టూ జరీ థ్రెడ్ యూజ్ చేసి బోర్డర్లా చైన్ స్టిచ్ స్టిచ్ చేసుకోవాలి. ఫైనల్ గా బోర్డర్ లో కూడా మనం అటువైపు ఒక లైన్, ఇటువైపు ఒక వైపు లైన్ జరీ థ్రెడ్ తో చైన్ స్టిచ్ వేసేసుకుంటే మీకు సింపుల్ గా చాలా గ్రాండ్ లుక్ ఉండే బ్లౌజ్ డిజైన్ రెడీ అయిపోతుంది. మీరు ఫుల్ గా స్టిచ్ చేసేసుకుంటే ఫైనల్ బ్లౌజ్ డిజైన్ లుక్ ఈ విధంగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆరి మెటీరియల్స్ కోసం, ఆన్లైన్ క్లాసెస్ కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.